కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పసుపు జెండా ఎగరలేదు. ఇటీవల ఎన్నికల్లోనే తొలిసారి టీడీపీ అభ్యర్థి అక్కడ గెలిచారు. ఇక ఆకాశాన్నంటే విధంగా పసుపు శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4.5 రోజులు దాటింది. కానీ ఆ పసుపు ఎమ్మెల్యేకు మాత్రం ఇంకా సంబరాలు మోజు తీరలేదట. ఊరూరా తిరుగుతూ ఉద్యోగోత్సవాలు చేసుకోవడంలో బిజీ అయిపోయారు. అసలు తనను ఎన్నుకున్న ప్రజల సంగతే మర్చిపోయారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కంచుకోటైన పామరు నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో తొలిసారి సైకిల్ జెండా ఎగిరింది. దీంతో అక్కడి తెలుగు తమ్ముళ్లు ఇంకా సెలబ్రేషన్స్ మూడ్ నుంచి బయటికి రాలేకపోతున్నారట. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పామర్రులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా భారీ మెజారిటీతో గెలిచారు. ఒకప్పుడు తండ్రి ఓడిపోయిన నియోజకవర్గంలో కుమారుడు తొలి ప్రయత్నంలోనే గెలిచేశారని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర దాటిన ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు పామర్రులో చర్చనీయాంశంగా మారింది. పామర్రులో గతం కంటే భిన్నంగా భారీ స్థాయిలో ఓటింగ్ జరిగినా కుమార్ రాజాపై పెద్దగా నమ్మకం లేక కౌంటింగ్ కు ముందు వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గెలుస్తాడంటూ టీడీపీ క్యాడర్ బెట్టింగ్ ను కూడా కట్టారట. కానీ పరిస్థితులు అనుకూలించడంతో వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా నెగ్గారు. తన తండ్రికి సాధ్యం కాని గెలుపు తనకు దక్కడంతో కుమార్ రాజా ఉబ్బితబ్బిపైపోతున్నాడట. అందుకే తన గెలుపును ఊరువాడా తెలియజేయాలని ఫిక్స్ అయిపోయారట. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ చిత్ర యూనిట్ ఒక్కో ప్రాంతానికి తిరిగి విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు కుమార్ రాజా కూడా తన పొలిటికల్ విజయోత్సవాల్లో బాగా బిజీ అయిపోయారట. నియోజకవర్గంలోని ఒక్కో ఊరు తిరుగుతూ సంబరాల్లో మునిగి తేలుతున్నారట. తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న ప్రజలకు వారి సమస్యలు తెలుసుకోకుండానే చేద్దాం చూద్దామంటూ పంపేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏదో రకంగా తమ ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కుమార్ రాజా మాత్రం సెలబ్రేషన్స్ మూడ్ నుంచి ఇంకా బయటకు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 2 దశాబ్దాల చరిత్ర తిరగరాశాం, ఆ మాత్రం సంబరాలు చేసుకోవద్దా అనేలా ఉందట ఆ ఎమ్మెల్యే తీరు. మరింకెంతకాలం ఇలా సంబరాల్లో మునిగి తేలుతారో చూడాలి.